హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ అన్న గోకి 3 సార్లు సిగ్గుచేటు మన జనరేషన్ సిగ్గుచేటు అవుతరా లేకపోతే వాళ్ళ ముఖం కూడా చూడ ఆ ముగ్గురిది వామో వాళ్ళతో జర్మన్లే భరించుడు ఎక్కువ వాళ్ళకి हेलो गाइस मन गली इपड़े स्नान रेडी मन संतोष गारु प्रीति सुषमा ఇడా మన చేతుల టిఫిన్ ఉంది కదా ఇది నితినానికి ఇచ్చేసి అట్ నుంచి ఎయిర్‌పోర్ట్ కావాలి పోయి ఒకసారి కలిసేసేద్దాం మనోళ్ళ మసరోల్ తర్వాత వచ్చిరు కదా అమ్మ మన ముందు ఒక కార్ ఉన్నది ఆ కార్ కూడా తీసేలేలుచాడు మన పనోల్ మనల్ని చూస్తారు ఇప్పుడు దండలు వద్ద అంకుల్ మరి ఏమో నిస్తో ఇగాది సరే ఒక మూడు దండలు తీసుకొస్తా ప్రీతి సుశోనికి వీడేసేది संतोष की नेने अंकल बैनर बैनर पूल दंडल ओके पूल दंडल बैंड पटको पटकरा प्रीति वाला डैड तो मातलाना ఇట్లా ప్రీతి సుష్మా సంతోష్ వస్తారు కదా మన పూల దండలు ఏమైనా ఉందామా అని చెప్పేసి అన్న కామెడీగా వాళ్ళ డాడీ షాక్లు ఉన్నాడు దండలు ఎందుకు నాయన అనుకుంటాడు చూద్దాం ఇక ఇప్పుడు పోయి కొంటే కొందాం ఇక మన దోస్తులు కదా పోనీ ఫారెన్ నుంచి వచ్చి కొంచెం దండలు బ్యాండ్ ఇంకా అట్లాంటివి ఏమైనా పెడితే మంచిగుంటుంది ఏమంటారా అంటే పూజ కూడా చేద్దాం నేను కూడా మెల్లగా అట్లట్లా దుంకుకుంటా డాన్స్ చేసుకుంటా ఇక నా దోస్తులు వచ్చిరు ఆనందంగా పనికిరాని దోస్తులు ముగ్గురికి ముగ్గురు అట్లనే ఉన్నారు అయినా సరే వాళ్ళ సూరత్ కసలు నేను పోవద్దు కానీ ఏదో నిన్న ఫోన్ చేసి ఏడుస్తున్నారు సురేష్ మమ్మల్ని పికప్ చేసుకొని నీకు నువ్వు రావా ఏంది సురేష్ అసలు ఇదే నా దోస్తానని ఏడుస్తుంటే ఇక షేకిబాబు గారిని అడిగినామా ఇంటి వాళ్ళకి అడిగి ఏడుస్తురు పోవాలనా అని అడిగినా ఏ పోరా ఏమవుతుంది పోనీ బచ్చగాలు పోయినట్ట అంటే ఇక అట్లా దోస్తాని కోసం ఏమంటావరా అంతే యాక్చువల్లీ నేను పోక పోను కానీ నేను కొన్ని సామాన్లు తెప్పించుకున్నా వాళ్ళతోటి తీసుకురావడానికి పోతున్నా అవసరం ఉందా పోతున్నా లేకపోతే వాళ్ళ ముఖం కూడా చూడ ఆ ముగ్గురిది వామో వాళ్ళతో జర్మన్లే భరించుడు ఎక్కువ వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇండియాలో కూడా వాళ్ళ శోభ తిరగాల నేను వామో బాబు ఈ ఫాస్టాగ్ ఏందో నాకు అర్థం కాదు కానీ పైసలు అనేది తప్పుతారు ఎన్ని పైసలు వేస్తే అన్ని మనం జరా పార్కింగ్ జోన్లో పెట్టాం కానీ మొత్తానికి వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్కి పార్కింగ్ చేస్తున్నాము ఇప్పుడు మనం వచ్చేసాం కానీ వాళ్ళు ఏడేడ జమయ్యారు ఏడ కూర్చున్నారు పోరగాళ్ళు షకీమమ్మ గారు మనోడు పాపం కెమెరా పట్టుకొని కూర్చున్నాడు గప్పటి నుంచి కెమెరా తీసుకొని నాకైతే అసలు ఇష్టం లేదు మా దోస్తులను కలవా నీకు ఏదో నా కాల్ మొక్క దండం పెడతా అన్నది కాబట్టి పోతున్నా ఏమంటావురా అంటే నేను ఎట్లా ఫోన్ చేసిర్రా అరే రానరా ఎయిర్పోర్ట్కి రానరా నేను నాకు బిజీగా ఉన్నా అని చెప్పినా మనం ఎంత పడ్డారు ఫోన్ల మీద ఫోన్లు ఇంకా అట్లుంటుంది కొంతమంది జీవితాలు అంతే మనం ఏం చేయలేము కానీ ఏమంటారా నాకు మా ఇంట్లో ముఖాలు కూడా చూడలేదు చుట్టాల ముఖాలు కూడా చూడలేదు ఒకటే రోజు 4000 అయినా వాడు వినేది వింటాడు మళ్ళా
గాలి కొల్లేసాడు కొంచెం కొద్దిసేపటికి. ఇలా బాగా ఏడికొచ్చిందో ఆమెకి ప్రజ్ఞలా బోధనలా సాలరీస్లో మెచ్చుకుంటుంది. ఆంటీ ఏమండి బాబు జస్ట్ దండలాడు పడేసినా తెచ్చటో నేను దండలు ఎమోషన్ ఎమోషన్ అంటే ఇప్పుడు ఇంత ఏజ్ 25 ఇయర్స్ పెట్టుకుని నేను గోవా కోలే అంకుల్ ఫిట్ వాళ్ళే ఫైవ్ కంట్రీస్ వెళ్ళిండు గోవాకి ఎన్నిసార్లు పోయినారు గోవాకి 3 సార్లు సిగ్గుచ్చేటు మన జనరేషన్ సిగ్గుచ్చేటు ఇప్పుడు ఇప్పటికే ప్లాన్ చేయరా డిగ్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సార్ హాయ్ ఫ్రెండ్స్ సార్ ఒకసారి హాయ్ చెప్పు సంతోషం చెప్పురా మీ అన్న వస్తుండు నీకు ఎట్లా మీ అన్న వస్తుండు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పురా సరే మరి వీళ్ళు టాప్ ఉంటుంది ప్రీతి వాళ్ళ సిస్టర్ ప్రీతి వాళ్ళ మమ్మీ ప్రీతి వాళ్ళ డాడీ ప్రీతి వాళ్ళ బావ అందరు పరిచయం చేస్తా బ్లాగ్ లో ఎడిట్ చేసి చెప్పి అదే అది ప్రొఫెషనల్ ఉండాలి కదా ఏమ్రా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అబ్బా స్టిల్ ఇస్తుంటాడు బాగిస్తాడు బంధ మేలే బంధ మేలే అందమేలే అందమైన బంధ మేలే కన్నవాడే నేను కన్నవాడే నన్ను దాటేనే కన్నవాడే నన్ను దాటే అందమైన బంధమేలే బంగారు కొండ ఊపిరివే నా పేరు మోసే తనయుడివే నా గుణం పొందే నా జగమే ఎవరికి హాని నీలో చూసానన్నే నా పోలిక నీది నే నమ్ముతాలే చిన్ని తండ్రి మీ మడదలు రావడం వల్ల మీ మనోభావాలు చెప్పండి బయటికి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లయింట్ కాబట్టి ఒక 25 లక్షలు బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. 25 లక్షలా ఆమె ఉందంటావా ఉంటుంది ఎందుకంటే మీ బావ కోసం ఏం తెచ్చినావు చెప్పు. అరే ఇంత ఇంత ఇష్టపడి వచ్చింది మీ బావ చెప్పండి అంకుల్ ఎట్లా మీ కూతురు వచ్చింది ఎట్లా ఫీల్ అవుతారు సంతోషమా మంచిగా ఇప్పుడు ఆమెకి ఎన్ని రకాల తిండి వంటలు చేసి పెడతారు ఆమెకి చికెన్ ఎట్లా దొరుకుతుంది ఇక మటన్ ఒకటే జరా ఒకసారి తెలియకుండా పందికూర తినేసాం అనుకుంటాం మేము అదే స్నానం చేయని రోజులు కొంచెం వింటరండి రైట్ సైడ్ మీ అక్క వచ్చింది కదా ఏంది నీ ఫీలింగ్ బ్లాగ్ లేపు అనవసరంగా వచ్చింది అనవసరంగా మీకు మటన్ అలవాటు చేస్తారా చికెన్ అయిపోయింది ఇప్పుడు మటన్ చికెన్ తింటున్నా చికెన్ అంకుల్ స్టార్టింగ్ అన్నాడు తినాలే కూడా ఫోటో జీవితంలో చూడలేదు అట్లాంటి ఫోటో తీసుకో గైస్
మా జాంతికి సంతోషాడు బ్యాక్ వచ్చేసాడు. అందరూ బాధపడుతారు. చెప్పరా ఇంట్రడ్యూస్ చేయరా మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీలు ఒకటే వాడచ్చా? అదొకటే వాడచ్చా? మనకి అదే మాకు డిలే జరిగింది. ఎందుకంటే ఎందుకు డిలే జరిగింది? ఎందుకు అయిందంటే మనోడు వాష్రూమ్ లో డోర్ వేసుకొచ్చుకుంటు బయటికి రాలేడు, అందుకే డిలే అయిపోయింది. ఫ్లైట్ ముందట కొంచెం దూరం పెట్టాలంటే పంది పందిలాగా అయిపోయింది. నేను పందిలాగా ఏమి అరే మంచిగా అప్పటి నుంచి గ్లామరస్ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే మా సంతోష్ గారు తమ్ముడు ఉన్నాడు కదా సిటీలో ఫేమస్, హోల్ సిటీ మొత్తం దుమ్ము వేపేస్తాడు. దగ్గర సాయి తెలుసు కదా, వాళ్ళతో తిరిగి కలిసి తిరిగి కూడా అనమాట. దగ్గర దేవేస్తాడు ఏమి. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఒక రెస్టారెంట్ కూతున్నాం అనమాట తిననీకి. ఇక ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయ్యారు, ఇడికెళ్ళి ఒక ప్లేస్కి పోయి రెస్టారెంట్లో పోయి తినేసి మెక్కేసుకోవాలి. ఎట్లా ఒక మన వాళ్ళు వచ్చారు కదా ఫారెన్ నుంచి, వాళ్ళకి బొక్క పెట్టేదాకా మనం వదలం వాళ్ళ. మా కారు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నాం. ఇక కారే మర్చిపోతున్నాం అంటే ఇక అదే ఫ్యూచర్లో పెళ్ళాన్ని తీసుకొని ఎటైనా పోతే పెళ్ళాన్ని కూడా మర్చిపోతాం అనమాట. అరే మా రాజీవ్ గారు వెయిట్ చేస్తున్నారు తిన్నామని. ఇక్కడ ఆల్రెడీ సంతోష వాళ్ళ ఫ్యామిలీ, ఆడ ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ, సుష్మా మాయమైపోయింది. సుష్మా కిచెన్ లోకి వెళ్ళింది, ప్రిపేర్ చేసి వస్తుంది. రైట్ అక్క ఫ్యామిలీ అందరికి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ రికీ, తిన్నావా బిర్యానీ? తిన్నావా? అపూర్వ హాయ్ చెప్పండి. రండి తిను బాగా తిను. ఓన్లీ రైస్ కాదు, నాన్ వెజ్ విత్తాడు అంటే వాడు వాడు తింటేదని ఎవరు తెలియదు కదా, అందుకే అలా వెళ్దాం. మళ్ళీ ఎప్పుడు వేయడం వస్తా? నేనే వస్తా వరంగల్. నేను రాజపడి కష్టమే అక్కడ. దసరా దసరా తర్వాత వెళ్ళిపోతుంది అప్పటికి ఇంట్లో ఏడుస్తారు కదా పోతున్నారు. చూసుకోండి బాబు ఫైనల్కి అయితే మనం షాగోస్ పోయినుండే మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అది నా సెలెక్షన్ ఉండే కానీ ఆడ ఫుడ్ ఏం మంచిగా లేకుండా, ఎందుకంటే ఆ రోజు జర నేను పోలే కిచెన్లోకి పోయి నేను అంటా వింటా చేసి ఉంటే కొంచెం అలర్ట్ టేస్ట్ ఉంటుండే. ట్రాఫిక్ చూడరు ఇప్పుడు నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది, తినేది మొత్తం మీనా అరిగిపోతుంది, ఈ ట్రాఫిక్ దాటిలో కూడా అయిపోతుంది నా పని. సో గైస్ అట్లా వచ్చిందనమాట ఈరోజు డే అంతా అయిపోయింది. దోస్తులతో కలిసినాం. ఇంకేమైనా ప్లాన్ చేస్తే బయటకు కూడా ఏమైనా ప్లాన్ చేస్తే బయటకు పోతాం, పోతాం మూసుకొని ఇంట్లో కూర్చుంటాం. మా వాళ్ళు ఏంటంటే ఇక బయటికి రారు, బయటికి వచ్చినా ప్లాన్ సక్సెస్ అయ్యారు. చూసారు కదా ప్రీతి వాళ్ళ డైరెక్ట్ 5 కంట్రీస్ తిరిగిండు.
మామూలుగా సూరత్ లేదు, హై కంట్రీస్ కాదు. గోవాకి ఐదుసార్లు పోలేరు, ఒకసారి పోలేరు, ఇంకేం గోవా పోతారు అట్లున్నారు.